महाशिवरात्रि पर्व दिना फिब्रवरी 18 प्रपंचव्याप्त हिंदू जरूर हिंदू सनातन धर्म में अत्यंत मुख्यमैन पंडगलु शिवुडिनी अत्यंत भक्ति श्रद्धलतो आराधिस्तार आलयालनु संदर्शिस्तार शिवरात्रि रोजुना जागरणानिकि उपवासानिकि विशिष्टमैन स्थानं उंदि महाशिवरात्रि पंडग रोजुना चाला मंदी निर्जल व्रतान्नि आचरिस्तारु अंटे कोंदरु भक्तुलु नीरु मात्रमे त्रागुतारु मरिकोंदरु पंडलु पालु దృణధాన్యాలు తిని ఉపవాసం ఉంటారు. మహాశివరాత్రి ఉపవాసం శివరాత్రి రోజు ఉదయం ప్రారంభమైన మరుసటి రోజు ఉదయం ముగుస్తుంది. ఉపవాస నియమాలు అన్నీ శివరాత్రులకు ఒకే విధంగా ఉంటాయి. సాధారణంగా ప్రజలు ఉపవాస సమయంలో పండ్లు తింటారు, నీరు లేదా పాలు త్రాగుతారు. కొందరు ఆహారం లేదా పానీయాలకు దూరంగా ఉంటారు, నీళ్లు కూడా తాగకుండా పస్తులు ఉంటారు. महाशिवरात्रि व्रतानि अत्यंत श्रद्धतो पाटिस्तारु. शिवरात्रि रोजना चेसे उपवासं रात्रि जागरणु अत्यंत भक्ति श्रद्धलतो चेस्ते शिवुडु भक्तुलकु आनंदं श्रेयस्सुनु प्रसादिस्ताडनि नम्मकं. पालु आकुलु पंडलु समर्पिंचडानिकि समीपंलो शिवालयान्नि संदर्शिंचि शिवरात्रिनि प्रारंभमवुतुंदि. मरिकोंदरु स्वीट्लु पेरुगु तेनेनु कूडा समर्पिस्तारु. प्रजलु పగలు రాత్రి ఉపవాసం ఉంటారు. ఇక రాత్రి సమయంలో భక్తులు శివుని స్తోత్రాలు ఆలపించి పూజలు నిర్వహిస్తారు, శివలింగానికి అభిషేకం చేస్తారు. మర్నాడు ప్రజలు పూజ చేసిన తర్వాత భోజనం చేసి ఉపవాసం విడిచి పెడతారు. ఇక మహాశివరాత్రి ఉపవాసంలో చేయవలసినవి చేయకూడనివి మీకోసం పప్పులు ఉప్పు గోధుమ బియ్యం వంటి తృణధాన్యాలకు దూరంగా ఉండాలి. ఉడికించిన చిలగడ దుంపలు పండ్లు వంటి ఆహార పదార్థాలను తినవచ్చు. చిలగడ దుంపలు పసుపు వెల్లుల్లి లేదా ఉల్లిపాయలు వేసి ఉడికించవద్దు. ఒకవేళ శివరాత్రి సమయంలో తినే ఆహారంలో ఉప్పు ఉపయోగించాల్సి వస్తే రాత్రి ఉప్పుని ఉపయోగించండి. ఈ రోజున ఉపవాసం రోజున పండ్లు పాలు నీరు తీసుకోవచ్చు. మహాశివరాత్రి నాడు భక్తులు ప్రత్యేక ఆహారాన్ని పలహారంగా తీసుకోవచ్చు. సగ్గుబియ్యం కిచిడి లేదా సగ్గుబియ్యం జావ వంటి ఫుడ్ ఐటమ్స్ అల్పాహారంగా చేసుకోవచ్చు. మిరియాలు యాలాకులు బాదం గసగసాలు సోంపు గింజలు కలిపి తయారు చేసిన తాండ్రాయి పొడిని జోడించడం ద్వారా మీరు రుచికరమైన తాండ్రాయి పానీయాన్ని తయారు చేసుకోండి. ఇక ఈ పానీయం మిమ్మల్ని హైడ్రేట్గా ఉంచడమే కాకుండా శరీరానికి శీతలకారణిగా కూడా పనిచేస్తుంది. మీరు ఉడికించిన చిలగడ దుంప మసాలాలు లేకుండా ఆలు టిక్కి పన్నీర్ కూడా చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.